తండ్రి కొడుకు ఒకటి మా అభిమాన జనాల అభిమానంతో అయ్యా నా బోచు ఆడిన అతనే ఇటు తీసేసాడు నా అవసరం అంటే నలుగు ఇంటికి ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తానన్నాడు మళ్ళీ ఆయన మాట తప్పాడు ఒకరికి అంటున్నాడు నవీన విత్తనాలు అన్నాడు ఆయన ఇంటి ఎంతమందికి అంతమందికి ఇస్తానన్నాడు మరో ఒక్కడికన్నాడు తప్పది నా ఇప్పుడు స్కూల్కి ఎత్తున్నాం నలుగురు పిల్లలు ముగ్గురు ఇద్దరు పిల్లలు ఉన్నారు పంపిస్తున్నాం పంపించినప్పుడు నలుగురికి ఇవ్వాలిగా ఒకరికి అన్నాడు అది తప్పు వచ్చింది జనాల్లో అభిమానంతో బా ఉండాలి అది టైం తప్పు అది 8 దాకా ఉంటే చంద్రబాబు 10 దాకా పెట్టాడు 8 దాకా ఉంటే బాగుంటుంది పర్వాలా తండ్రి గారు ఈయన ఒకటే చేస్తారని అనుకుంటున్నా బాగా డెవలప్ చేయాలని జైన్ గారు రావటం అందరూ సంతోషంగానే ఉంది ఆయన అన్నయ్య అన్నీ నెరవేరితే బాగుంటుంది అన్నీ నెరవేరుస్తాడని అనుకుంటున్నాం చేయడనుకుంటున్నాం చేస్తాడు ఆయన తండ్రి గారి నుంచి వచ్చినాయేగా ఆయన ఎట్ట నిలబడ్డాడో కొడుకు కూడా అట్టే నిలబెట్టారు అవి ఇద్దరు అనుకుంటున్నాం మంచిదేగా లేని వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు పిల్లలను చదివించుకునే వాళ్ళు పనులకు పంపించుకుంటున్నారు ఆ డబ్బులతో ఆ పిల్లలు చదువుకుంటారుగా ఇప్పిస్తారని అనుకుంటున్నాం ఇప్పిస్తారు ఎత్తేయాలని కోరుకుంటున్నాం చాలా వరకు కరెక్ట్ అనుకుంటున్నాం ఉంటుంది రెక్కల మీద కష్టపడే వాళ్ళు చాలా మంది తీసుకెళ్ళడానికి పెడుతున్నారు ఎక్కువగా చేస్తారని మేము అనుకుంటున్నాం అండి అనిపించుకోవడానికి 100 రూపాయలు అనిపించుకుంటారని అనుకుంటున్నాం చేయొచ్చండి మనకి టైం కావాలి కదా వెంటనే అవ్వదు కదా మరి ఆయన మొన్నగా వచ్చింది కొద్ది సమయం పడుతుంది దేనికైనా మనం కంగారు పడకూడదు కదా రాజీనామా దాకా వెళ్ళరా ఆయన చేయగలరు చేయొచ్చు మరి మరి మాట తిప్పరు కదా అమ్మ ఒడి పథకం అంటే అది అందరికీ వర్తించదని అంటున్నారు మరి దాని గురించి సవరణ చేయాలి ఆయన ఏమో ఇద్దరు పిల్లలున్నా ఒక తల్లికి అన్నారు కదా దానికి తోడు ఇప్పుడు కార్డు తెల కార్డు ఉన్న వాళ్ళకి అన్నారు కదా దాని గురించి ఆలోచన జరుగుతుంది చేస్తారు నాయన గారు మాకు ఇవాళ కాదు మా 20 సంవత్సరాలుగా ఆయన రాజకీయంలో 107 పరిపాలన అధ్యక్షుడు ఆయన పార్టీతో పని లేదు ఆయనకి పరిపాలన ఆయనకి వెనతో పెట్టిన విద్య ఆయన కొంచెం ఆరోగ్యరీత్యా కొంచెం ఇక చేయలేరు అంతే తప్ప వేరే ఏం లేదు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి